పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీతో ఒప్పందం చేసుకునేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ పనైపోయిందని అన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి నిధులు తీసుకురాలేరని అసమర్థుడిగా కోమటిరెడ్డి కామెంట్ చేశారు. కాంగ్రెస్ ని టచ్ చేసి చూడు, రిజల్ట్ తెలుస్తుంది అంటూ కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఆయన. ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయింది, ఆ పార్టీ ఉండదో పోతుందో తెలియదు. కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు కేటీఆర్ పొంగనాలు కొట్టి పెద్ద ఆశ మొత్తం నాదే నేను డెవలప్ చేసిన అనికి హరీష్ని డమ్మీ చేసిండు. ఈ కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయేసరికి హరీష్ని ముందు పెట్టిండు, ఆయన పోయి వెనక బెంచ్లో కూర్చుండు. ఈ చేతగాని ప్రభుత్వం 15 ఏళ్ళ తెలంగాణ నాశనం చేసి కేంద్రానికి వెళ్ళి వచ్చే నిధులు, కేంద్రం నిధులైనా రాష్ట్ర నిధులైనా, ఇది ప్రజల పన్నులు, ప్రజలు కట్టిన ట్యాక్సులు. ఆ డబ్బులు తెచ్చుకోవడానికి ఆయుష్మాన్ భారత్ వద్దంటాడు, కేంద్రం నిధులు వద్దంటాడు, మళ్ళీ లోపలికి వెళ్ళి మొత్తం మోడీ బోడీ అనుకుంటే తిట్టుకుంటారు. తిట్టుకున్నట్టు యాక్షన్ చేస్తారు, గల్లీలకు వచ్చి తిట్టుకుంటారు, ఢిల్లీలో మళ్ళీ స్నేహం చేస్తారు. ఈ వారంలో కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతుంది? కేసీఆర్ ఇండియా కూటమితోనే పడదు కదా ఆయనకు, మాకు ఆయనకి మా పార్టీ వేరు, ఆయన పార్టీ వేరు. అంటే బీజేపీతో లోపాయికార ఒప్పందం, ఓపెన్ అలయన్సా, అండర్స్టాండింగ్, ఇక్కడ ఈ క్యాబినెట్లో మేము వీక్ పెడతాం, ఇక్కడ మీరు వీక్ పెట్టుకోండి అని ఆ అండర్స్టాండింగ్ పోతున్నట్టు బీజేపీలో ఉన్న పెద్దలే కొందరు ఢిల్లీలో నాకు పరిచయం ఉందని చెప్పిండు. 4 ఏళ్ళు ఆయన దగ్గర 1000 కోట్ల బడ్జెట్ పెట్టుకొని సొంత తెలంగాణకు 200 కోట్లు తెచ్చుకోలేని కిషన్ రెడ్డి ఆయన నిన్న ఏదో పార్టీ మీటింగ్లో ఏదో ప్రచార భేరి అంట, ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదు అని. మిస్టర్ కిషన్ రెడ్డి గారు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడే తప్పది. ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీ టచ్ చేసినా నీ బీజేపీ పార్టీ నామ మాత్రం లేకుండా చేస్తాం. మీరు వాళ్ళిద్దరు కానీ ఇంకో పార్టీలో ఉండి తెచ్చుకోమని చెప్పండి, 12 సీట్ల పైన మేము గెలవబోతున్నాం. ఏ ఒక్క పార్లమెంట్ గెలవరు, మెదక్ కూడా గెలవరు. అసలు కేసీఆర్ మెదక్లో గెలవని చెప్పి తర్వాత మాట్లాడమని చెప్పి